ఎన్ని సీట్లైనా ఇస్తాను, ఎన్ని ఎంపీ సీట్లైనా ఇస్తాను, ఎన్ని ఎమ్మెల్యే సీట్లైనా ఇస్తాను, నాకు మాత్రం సిబిఐ ఈడీ కేసుల నుంచి రక్షణ కల్పించండి, నాకు రాష్ట్రం ఎటుపోయినా పర్వాలేదు, రాజధాని లేకపోయినా పర్వాలేదు, పోలవరం కంప్లీట్ కాకపోయినా పర్వాలేదు, ఇండస్ట్రీస్ రాకపోయినా పర్వాలేదు, నేను నా సహచరులు జైలుకి వెళ్లకుండా ఉంటే చాలు అనే నిబంధన ఒకటి పెట్టి ఇంతకాలం లాక్కొచ్చారు. కానీ భారతీయ జనతా పార్టీ పూర్తిగా వాస్తవాలు తెలిసిన తర్వాత, జరిగిందేందో తెలిసిన తర్వాత ఎవరితో పొత్తు పెట్టుకోవాలో వాళ్ళతోనే పొత్తు పెట్టుకుంటుంది. పూర్తి స్థాయిలో ఆలోచించి సర్వేలు నిర్వహించి పెద్దల నిర్ణయానికి అనుగుణంగానే టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోవాలంటున్నట్టుగా వార్తలు బయటకు వస్తున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారితో మాత్రం పొత్తు లేదు భారతీయ జనతా పార్టీకి. వీరెంత బతిలాడినా, ఢిల్లీలో ఎంత బతిలాడినా వద్దన్నారు. ఇక ఇంకో విషయానికి వచ్చినట్టే, జగన్మోహన్ రెడ్డి గారు దొంగ ఓట్లను నమ్ముకుంటే అది బొమ్మయ్యే అవకాశం ఉంది. అలాగే సిఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్ దళాలు వచ్చే అవకాశం ఉంది. కేంద్ర బలగాలు వస్తాయి కాబట్టి దొంగ ఓట్లు వేయడం కుదరదు కాబట్టి ఏం చేద్దాం అనుకున్నారు. వాలంటీర్ల వ్యవస్థని క్రియేట్ చేశారు కదా, దాని ద్వారా ఓట్లు వేయించుకుందాం, దాని ద్వారా ఎవరు మన ఓట్లు ఎవరు మన ఓట్లు కాదని తేల్చుకుందాం అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ. కానీ ఇవాళ గొప్ప వార్తలు వచ్చాయండి. ఇది చాలా చాలా మంచిది, ప్రజాస్వామ్య పూర్తికి చాలా మంచి నిర్ణయాలు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వినియోగంపై ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులను స్వాగతిస్తున్నట్టు సిటిజన్ ఫర్ డెమోక్రసీ. గ్రామ వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచడం, బీఎల్ఓలుగా పనిచేసిన గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని పోలింగ్ బృందంలో చేర్చకుండా సహాయ విధులకు పరిమితం చేయడం వంటి చర్యలను స్వాగతిస్తున్నామని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ గురువారం విడుదల చేసింది. దీంట్లో రిటైర్డ్ జస్టిస్ జి భవానీప్రసాద్ గారు, అలాగే పూర్వ ఎన్నికల ప్రధానాధికారి డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉన్నారు. వీరి కృషి ఫలించింది సార్. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే నమ్ముకున్నారో, గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లు బీఎల్ఓలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదని, అంతేకాకుండా కేవలం వాళ్ళంతా కూడా సిర ఎన్నికలు అయిన తర్వాత, ఎన్నిక వేసొచ్చిన తర్వాత సహాయకుడిగా మాత్రం ఉండొచ్చని, అంటే పోలింగ్ ఏజెంట్లు కూడా ఎక్కడా కూర్చోకూడదని చెప్పారు. అంతేకాకుండా మరొక నిబంధన, వీళ్ళందరినీ కూడా జంబ్లింగ్ పద్ధతి, అంటే గుంటూరు వ్యక్తిని తీసుకెళ్ళి మంగళగిరిలో, మంగళగిరి వ్యక్తిని తీసుకెళ్ళి ఇంకో దగ్గర వేస్తారన్నమాట. ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటించి ఎన్ని టీవీలు పగలగొట్టుకున్నారో, ఎన్ని గ్లాసులు పగలగొట్టుకున్నారో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఎంతమందిని తిట్టిపోసారో, ఏం చేస్తున్నారు మీరు అంటున్నారో, మరి గౌరవనీయ విజయసాయి రెడ్డి గారు ఢిల్లీ లెవెల్లో పైరవి చేసి మరి ఏం సాధించారు, ఇవన్నీ తెలిసిన వైసీపీ పూర్తి స్థాయిలో పతనం అంచున నిలబడింది. దొంగ ఓట్లు పాయే, నోట్లు పాయే, ఆదుకుంటున్న బీజేపీ పాయే, మరి జనసేన టీడీపీ పొత్తు కుదరకుండా చేద్దాం అనుకుంది పాయే, ఇంకేదైనా చేద్దాం అనుకుంటే పాయే, మరి వాలంటీర్ వ్యవస్థ నమ్ముకొని ఎలక్షన్లు పోదామంటే అది పాయే, ఇది పాయే, మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ పాయే. ఇది ఇవాళ పరిస్థితి. ఇక బాండ్స్ విషయానికి వచ్చినట్టే, ఇదొక చాలా కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనేక మంది వ్యాపారులు, బిల్డర్సు, రియల్ ఎస్టేట్ బ్రోకర్సు వీళ్ళంతా కలిసి దేశాన్ని నాశనం చేస్తున్నారు, సమాజాన్ని నాశనం చేస్తున్నారు, పేద ధనిక వర్గాల మధ్య విపరీతమైన అంతరాన్ని సృష్టిస్తున్నారు, మోసాలకు పాల్పడుతున్నారు. వీళ్ళంతా కలిసి ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి బాండ్లు ఇవ్వడం, లేదా అధికారంలోకి రాబోతుందని తెలుసుకొని ఆ పార్టీకి బాండ్లు ఇవ్వడం పరిపాటయింది. ప్రజలు మాత్రం నిలువున ముంచుతున్నారు. వీరి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన రాజకీయ పార్టీలు వీళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తున్నాయో ఎవరికి అర్థం కావటం లేదు. ఇవాళ సుప్రీంకోర్టు ఐదుగురు ధర్మాసనం గౌరవనీయ చీఫ్ జస్టిస్తో సహా ఒకే అభిప్రాయం వెలువచ్చారు. ఎవరు ఏ పార్టీకి విరాళం ఇస్తున్నారో అవన్నీ ఆర్టీఐ చట్ట ప్రకారం రావాల్సిందే. ఎస్బీఐ ఎవరికి బాండ్స్ అమ్మిందో అవన్నీ కూడా తేలాల్సిందే. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారికి క్విడ్ ప్రోకో అనే పదం ఇవాళ, క్విడ్ ప్రోకో అనే పదం సుప్రీంకోర్టులో ఆనరబుల్ జడ్జెస్ వాడారు. ఆ పదం ఎక్కడో విన్నట్టుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారి కేసులోనే జేడీ లక్ష్మీనారాయణ గారే క్విడ్ ప్రోకో అన్నారు. అంటే ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనులు చేసుకోవటం, జీవోలు తెచ్చుకోవటం, లాభం పొందటం, కోట్లు కోట్లు సంపాదించే ప్రణాళికలు రచించడం, మరి జగన్మోహన్ రెడ్డి గారి ఇండస్ట్రీస్లో, ఛానల్స్లో పెట్టుబడి పెట్టడం, అది క్విడ్ ప్రోకో. అంటే క్విడ్ ప్రోకోని ఎంత బాగా విశదీకరించారో చూసాం కదా. జగన్మోహన్ రెడ్డి గారి కేసులో కూడా క్విడ్ ప్రోకో ఉంది,
చాలా ఇబ్బందుల పరిస్థితులు ఉన్నాయి, అక్విటల్ అయ్యే ప్రసక్తే లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వారు పెట్టిన పార్టీ కానీ, వారు పెట్టిన మీడియా కానీ పత్రం అంచున నిలబడ్డ మాట వాస్తవం 100%. ఇంకో 70 రోజుల తర్వాత చాలా చాలా విషయాలు బయటకు వస్తాయి, మనకు శ్రీనివాసరెడ్డి గారు ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకులు, కడప నుంచి వారున్నారు. అలాగే తురగా శ్రీరామ్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, మేడం కీర్తన్ గారు జనసేన పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి వారున్నారు. తురగా శ్రీరామ్ గారు నమస్కారం సార్. నమస్తే సాగర్ గారు. నేనుకుంటా మీలాంటి వాళ్ళు ఉండబట్టే దొంగ ఓట్ల విషయం కానివ్వండి, నోట్ల విషయం కానివ్వండి, ఓట్లను చేర్చే విధానం కానివ్వండి, మీరందరూ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ వెనుక తిరుగుతుంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారని మీరు మేల్కొలిపిన తీరు జాగ్రత్త వహించాం సార్, జాగరూకత వహించాం సార్. చాలామంది ఓట్లను తీసేయగలిగారు కూడా. కానీ ఉత్తర దక్షిణ రాయలసీమ ప్రాంతాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు 10th క్లాస్ కూడా పాస్ అవ్వని విద్యార్థులతోటి డిగ్రీ సర్టిఫికేట్ చేతిలో పెట్టి మనకు ఓటింగ్ చేయించారు సార్. కానీ ఏమైంది, ఓడిపోయారు కదా. మరి అలాగే ఇవాళ బాండ్స్ విషయంలో కూడా క్విడ్ ప్రోకో అన్న మాట మనందరికి ఎక్కడో విన్నట్టుంది కదా. అసలు మొట్టమొదటిసారిగా ఇండియాలో విన్నదే జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఈ రెండు విషయాల మీద ప్లీజ్ సార్. ఈరోజు నేను మార్నింగ్ ఒక వాలంటీర్ తోటి మాట్లాడడం జరిగింది. ఏమ్మా ఇంకా లేడీ వాలంటీరు, ఏమ్మా ఇంకా ఎన్ని రోజుల్లో మీ ఉద్యోగం ఉంటుందా, కంటిన్యూ అవుతుందా మీ ఉద్యోగం అంటే, అదే సార్ అదే భయంగా ఉంది, నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ మారిపోతే మాకు ఉండదని అంటున్నారు. ఇప్పుడు అందుకనే మేము కొంచెం జాగ్రత్తగా ఉంటున్నాం సార్ అని. అంటే ఏంటి, ఆల్రెడీ వాళ్ళకి ఈ గవర్నమెంట్ పోబోతుంది, ఈ గవర్నమెంట్ పోతే మన ఉద్యోగాల పరిస్థితి ఏంటి, ఎందుకు కారణం ఏంటంటే, ఇప్పుడు దాకా మనం వాలంటీర్ల పేరుతోటి మనం ప్రభుత్వానికి అనుకూలంగా లేక పార్టీకి అనుకూలంగా కొంత పనిచేసాము, ఇది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అందువల్ల ఇప్పుడు ఈరోజు మన ఉద్యోగాల పరిస్థితి ఊగిస్లాట్లో ఉంది అన్న విషయం వాళ్ళకి అర్థమయ్యి ఇప్పుడు వాళ్లే జాగ్రత్త పడిపోతున్నారు. యాక్చువల్గా ఈరోజు కోర్టు చెప్పింది, మన ఈసీ చెప్పింది, అది వీళ్ళని ఎవరిని కూడా వాడొద్దని. ఒకవేళ వాడినా కూడా వీళ్ళు ఎవరు ఉపయోగపడి ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్టు ఆల్రెడీ ప్రజల్లోకి ఈ ప్రభుత్వం రావట్లేదు, నెక్స్ట్ కొత్త ప్రభుత్వం రాబోతోంది అన్న విషయం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అందువల్ల వ్యవస్థలన్నీ కూడా, ఈవెన్ వాలంటీర్ మాత్రమే కాదు, ఈవెన్ పోలీస్ వ్యవస్థ కూడా అందరూ జాగ్రత్త పడిపోతున్నారు. ఇక నుంచి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పార్టీకి, అధికార పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి అనుకూలంగా ఎక్కడా కూడా వ్యవహరించొద్దు అని జాగ్రత్త పడుతున్నారు. అందువల్లనే ఇలాగ ఎవరన్నా ఇంకా ఎవరన్నా ఉపయోగపడతారేమో అన్న ఉద్దేశంతోనే ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఈ వాళ్లే చెప్పారు కాబట్టి, మా వాలంటీర్లు అంటే ఎవరో కాదు, మా కార్యకర్తలే అని చెప్పి విజయసాయిరెడ్డి గారు లాంటి వాళ్ళు మొదట్లోనే స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి అవన్నీ దృష్టిలో ఉంచుకుని ఈరోజు వాళ్ళందరినీ పూర్తిగా పక్కన పెట్టడం జరిగింది. ఈవెన్ సచివాలయంలో పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళని కేవలం ఇంకు మాత్రమే పూయమన్నారు, ఇంకు చుక్క మాత్రం పెట్టడానికి మాత్రమే వాళ్ళని, అది కూడా ఆల్రెడీ బిఎల్ఓలుగా ఎక్కడ పనిచేస్తుంటే వాళ్ళని పెట్టద్దని చెప్పారు. ఇందాక మీరు చెప్పింది ఇంకో మంచి మాట, జగ్లింగ్ పద్ధతిలో పెడుతున్నారు వాళ్ళందరినీ, ఇక్కడ వాళ్ళని ఇంక వేరే చోట వేరే చోట. ఎందుకంటే వీళ్ళందరూ ఎక్కడ ప్రలోభ పెడతారో, ఏ ఓటర్ని ప్రలోభ పెడతారో, రాబోయేది మా పార్టీనే జాగ్రత్త మాకు ఓటేయండి అని ఎక్కడ మాట్లాడతారో, బయట కానీ లోపల పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత కానీ ఏమన్నా ప్రలోభ పెట్టే కార్యక్రమాలు జరుగుతాయా, భయపెట్టే కార్యక్రమాలు జరుగుతాయా, ఇటువంటివి ఏమీ జరగకుండా ఉండటం కోసం ఈరోజు ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా అందరూ ప్రజాస్వామ్యవాదులు అందరూ స్వాగతించాల్సిందే. ఇది జరుగుతుందని మనం ఎప్పుడైనా చెప్పాం. కాకపోతే ఏంటంటే వాళ్ళు అన్ని రకాలుగాను ఎలాగైతే దొంగ ఓట్లను ఏర్పాటు చేసుకున్నారో అలాగే కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్న ధైర్యంతోనే ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓడిపోయినా కూడా ఆ వచ్చిన ఓట్లు మీ ప్రతిపక్షాలకు వచ్చిన ఓట్లు అవి మా కాదు, మా వేరే ఓట్లు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు అందుకనే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పడకుండా చేసే కార్యక్రమం, అంటే ఏవైతే దొంగ ఓట్లు లాంటివి ఉన్నాయో అట్లాంటివి పడకుండా చేయడం, ఎవరిని ప్రలోభ పెట్టి ఓట్లు పడేలాగా చేయకుండా ఉండటం, ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ దృష్టికి రావడం వల్ల ఈరోజు తీసుకుంటోంది. నిజంగా ఎలక్షన్ కమిషన్ని ఖచ్చితంగా అందరూ అభినందించాలి ఈరోజు. అట్లాగే ఇంకొకటి జరగవలసి ఉంది సాంబశివరావు గారు, ఆంధ్రప్రదేశ్లో ఒకే విడతలో ఎలక్షన్ జరగాలి. ఇది జరగకపోతే కనుక ఎంతో కొంత దొంగ ఓట్ల ప్రభావం ఉండే అవకాశం ఉంది. అక్కడ వాళ్ళకి గతంలో మనం చూసాం, తమిళనాడు నుంచి తీసుకొచ్చి తిరుపతిలో ఓట్లు వేసిన ఉదంతాలు మనం చూసాం. కాబట్టి 2-3 విడతల్లో కనుక జరిగితే తిరుపతి వాళ్ళని విశాఖపట్నంలోనో, విశాఖపట్నం వాళ్ళని విజయవాడలోనో, అలా ఇంకో ఒక ప్రదేశం వాళ్ళని ఇంకో ప్రదేశంలో వేయించే
అవకాశం ఉంటుంది. ఆ అవకాశం కూడా లేకుండా ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా యునానిమస్ గా ఈ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ లో ఒకే విడత ఎలక్షన్ జరిపించండి అని కోరాల్సిన అవసరం ఉంది. ఇది కూడా జరిగిపోతే ఎలక్షన్ చాలా ఫేర్ గా జరిగే అవకాశం ఉంది. అట్లాగే ఇందాక మీరు చెప్పారు కేంద్రంలో పార్టీ భారతీయ జనతా పార్టీ కానీ లేదంటే అక్కడ ఉన్న ప్రభుత్వం కానీ ఈరోజు అన్ని నిన్నటిదాకా అంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో అనుకూలంగా పనిచేస్తోంది, ఇప్పుడు పనిచేయట్లేదు అన్నది ఇప్పుడు అందరికీ అనుకుంటున్న మాట. సరే వాస్తవంగా అంతకుముందు పనిచేసినా లేదా అని పక్కన పెడితే, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత అంటే ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత అమిత్ షా గారిని కలవలేకపోవడం అక్కడే తెలిసిపోయింది. ఇక ఈ వీళ్ళిద్దరికి మధ్య కుదిరే వ్యవహారం కాదు అని. ఒక్కవేళ వీళ్ళిద్దరి మధ్య పొత్తుండే వ్యవహారం ఉండుంటే ప్రధానమంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఇమీడియట్ గా అమిత్ షా గారితో ఆయన భేటీ అయ్యి ఉండవలసింది. అయ్యుంటే కనుక ఓకే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, ఇవాళ ఈయన వెళ్ళారు, మొత్తం అంతా మారిపోయింది, ఇంకా అమిత్ షా గారితో కూడా మాట్లాడేసుకున్నారు కాబట్టి వీళ్ళు జరుగుతోంది అనుకోవచ్చు. ఎప్పుడైతే అమిత్ షా గారు అపాయింట్మెంట్ లేకుండా వెనక్కి వచ్చేసారో అక్కడే క్లియర్ అయిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే ఎన్నికల్లో ఇంతకు ముందు ఎవరన్నా అనుకుంటే కూడా ఆ విధంగా భారతీయ జనతా పార్టీ కానీ ప్రభుత్వం కానీ వీళ్ళకి సహకరించే అవకాశమే లేదు. ఎస్ శ్రీరామ్ గారు. కీర్తన మేడం నమస్తే. నమస్తే సాంబా గారు. ఎస్ మేడం, అంటే చూస్తున్నట్టయితే మరి అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నేను ఇంతకుముందు చెప్పినట్టే ప్రతి సీటుని క్షుణ్ణంగా పరిశీలించి ఆలోచించి సర్వే రిపోర్ట్స్ తెప్పించుకొని లాయల్టీ ఉందా, మిగతా వనరులన్నీ ఉన్నాయని ప్రతి 175 సీట్లు ప్రతి సీట్ని ఆలోచించి చేస్తున్నారు. ఇది చాలా శుభ పరిణామం. భారతీయ జనతా పార్టీతో పొత్తుంటుందా లేదన్నది మీరు కానీ టీడీపీ కానీ పూర్తి స్థాయిలో చెప్తే తప్ప మనం ఊహించలేం. అయితే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మూడు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు అయితే వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ పార్టీలతో పొత్తుద్దండి, మీకు ఎన్ని సీట్లు కావాలంటే అన్ని సీట్లు ఇస్తాను, ఎన్ని ఎంపీ సీట్లు కావాలంటే అన్ని ఇస్తాను, నాకు గవర్నమెంటు రాష్ట్ర అసెంబ్లీ ముఖ్యం తప్ప పార్లమెంటు కాదు, ఎలాగో మీ దగ్గరే పెట్టాం కదా, గెలిచిన ఎమ్మెల్యే ఎంపీలంతా కూడా మీ దగ్గరే ఉన్నారు కదా, మీరు ఏం చెప్తే చేస్తున్నారు కదా, నాకు కావాల్సిందల్లా సిబిఐ ఈడీ కోర్టులకు నేను పోను, పోకుండా చేయండి, ఇంతవరకు చాలని చెప్పొచ్చినా వాళ్ళు వినలేదు, వినకుండా పొత్తు పెట్టుకుంటున్నారు మీతోటి, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. రెండోది కిడ్ ప్రోకో ఎక్కడో విన్నట్టుంది కదా, మీరంతా యంగ్స్టర్స్ అనుకుంటే అప్పుడు కాలేజీలో ఉన్నారో మరి స్కూల్లో ఉన్నారో, అప్పుడు 2009 ప్రాంతంలో క్విడ్ ప్రోకో అంటే ఏంటని అందరూ గూగుల్ సెర్చ్ చేశారు, పుస్తకాలు సెర్చ్ చేశారు, తెలిసిన మాస్టర్లందరినీ కూడా సార్ క్విడ్ ప్రోకో అంటే ఏంటి సార్ అని అడిగిన క్షణాలు అవి. అది ఇప్పుడు హానరబుల్ జడ్జెస్ కూడా నోటి నుంచి బయటకు వచ్చింది. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు కేసు గుర్తుకొచ్చి మరి అలా చెప్పాల్సి వచ్చిందేమో, ఐఎమ్ సారీ, అంటే సుప్రీంకోర్టును ఉద్దేశించి ఏం మాట్లాడకూడదు మేడం, మనం ఆ వ్యాఖ్యలను కూడా ఏం మాట్లాడద్దు, మీ విశ్లేషణ మాత్రం చెప్పొచ్చు. ముందుగా మీకు అలాగే ప్యానెల్ పెద్దలకి టీవీ ఫైవ్ వీక్షకులకు నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో నక్క యుక్తులు చేసినా రాష్ట్ర ప్రజలే నమ్మట్లేదు సార్. మళ్ళా మోడీ గారు అమిత్ షా గారు నమ్ముతారు అనుకుంటున్నారా? రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటో వాళ్ళకి తెలుసు కదా సార్. వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో గమనిస్తున్నారు కదా సార్. ఈరోజు రంగుల కోసం పబ్లిసిటీ కోసం పెడుతున్న ఖర్చు రాజధాని కోసం కట్టలేమంటున్నారంటే వీళ్ళ అసమర్థ పరిపాలన గురించి కేంద్ర పెద్దలు గమనించలేదనుకుంటారా మీరు? కేంద్ర పెద్దలు ఈయనని చివాట్లు తిట్టకుండా పంపిస్తున్నారు అనుకుంటామా? ప్రతిసారి మీరు గమనిస్తే వెళ్లే ముందు కానీ వచ్చిన తర్వాత కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టే దమ్ము లేని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కేంద్రం పెద్దల దగ్గరకు పోయి నాకు మీరు సహకరించండి అని అడుగుతాడు సార్? అడగడానికి ఆయనకు సిగ్గున్నా? సహకరిస్తామని చెప్పడానికో సహకరించే విధంగా అడుగులు వేస్తామని చెప్పడానికో బీజేపీ పెద్దలకు ఆలోచన ఉంటుంది సార్? వాళ్ళు మొత్తం అన్ని రాష్ట్రాలలో నడుపుతున్న వాళ్ళు, రాజకీయ పరిజ్ఞానం కలిగిన వాళ్ళు, ఇటువంటి ప్రజా వ్యతిరేకత ఎదుర్కొన్న ముఖ్యమంత్రి పైన పాజిటివ్ గా ఉంటారు, పాజిటివ్ గా ఆలోచిస్తారు? అసలు అపాయింట్మెంట్ దొరకడమే కష్టం ఉంటుంది అది జగన్మోహన్ రెడ్డి గారు మన దగ్గరకు వచ్చి డాబు దర్పంతో మాట్లాడతాడు తప్ప అక్కడ అంత సినిమా ఉండదు సార్. ఇక్కడికి వచ్చినప్పుడు అమిత్ షా గారి ముందర, మోడీ గారి ముందరే ఆయనకు అర్థమయ్యేలాగా ఇంగ్లీష్ లోనో హిందీలోనే మాట్లాడే దమ్ము లేక తెలుగులో మాట్లాడతాడు ఆయన. ఎందుకంటే మనకు ఏదో చెప్పినట్టు, మనకేదో అర్థమైనట్టు మనం అనుకుంటాం తప్ప వాళ్ళకి అర్థమవుతుందా లేదా అని ఆలోచన ఎందుకు లేదు? ఎందుకంటే ఏమైనా చెప్పాలంటే ఇదేమో అభివృద్ధి చేసి ఉంటే కదా, ఎంతసేపు అప్పులు తేవడం, ఆ అప్పులు తీసుకుపోయి సంక్షేమ పథకాలు పెడుతున్నట్టు చూపిస్తూ దోచుకోవడం, ఇంతకు మించి ఇక్కడేం లేదు. సిద్ధం అనే పోస్టర్లకు 800 కోట్లు ఖర్చు పెట్టడం, రంగులు మార్పు చేయడం, రంగులు వేయడానికి దగ్గర 1400 కోట్లు ముగించడం, ఇంతకు మించి ఈ రాష్ట్రంలో అభివృద్ధి దిశగా ఈ రాష్ట్రం అడుగు పెడతా ఉంది, ఏదో మార్పులు వచ్చాయని చెప్పడానికి ఏమైనా ఉందా? ఈ రోజు వాలంటీర్ల మందరం ఒక కార్యక్రమం జరిగింది సార్, మీరు అందరు చూసే ఉంటారు. భజన తప్ప ఏమన్నా ఉందేమో, ఒక వాలంటీర్ని కానీ లేదా వైసీపీ కార్యవర్గానికి కానీ మనతో పాటు డిబేట్ కి రమ్మని అడుగుదాం సార్.
ఒక భజన తప్ప. ప్రతి ఒక్కరు భజన 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 లేదంటే ప్రతిపక్ష నేతల్ని దుమ్మెట్టి పోస్తూ ఆ పబ్లిక్ మీట్ యూటిలైజ్ చేసుకుని 392 కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు వాళ్ళకి మీరు పురస్కారాలు అందిస్తూ అక్కడ కూడా తిట్టడమే. ఇటువంటి ముఖ్యమంత్రి నిజంగా రాష్ట్రానికి కావాలని కోరుకుంటారనుకుంటారా? అభివృద్ధి చేయడం చేత కాదు, ఉద్యోగాలు ఇవ్వడానికి దిక్కు లేదు, నోటిఫికేషన్ రిలీజ్ దమ్ము లేదు, కనీసం ప్రతిపక్ష నేతల్ని గౌరవించాలన్న సంస్కారం లేదు. ప్రతిపక్ష నేతలు ప్రజల్లోకి వెళ్తారంటే భయం, జీవోలు తీసుకురావడం, అక్రమ అరెస్టులు చేయడం, వాళ్ళ హెలిప్యాడ్లు లాంచ్ అవడానికి కూడా ఇది అనువుగా లేకుండా చేయడం, వాళ్ళని మళ్ళీ దూషిస్తూ మాట్లాడడం, ఏ మినిస్టర్ ఏ శాఖ గురించి మాట్లాడాలి అవగాహన లేకుండా సినిమా గురించి దానికి వచ్చిన కలెక్షన్ల గురించి మాట్లాడే స్థాయిలో ఉన్న వాళ్ళని మంత్రులుగా కూర్చోబెట్టడం మా దౌర్భాగ్యం అని భావిస్తున్నారు సార్ రాష్ట్ర మహిళలు, రాష్ట్రంలో ఉన్న మనుషులు. ఈరోజు ఎందుకు ఈ కర్మ ప్రభుత్వాన్ని మేము భరిస్తున్నాం? ఈరోజు వాలంటీర్ సోదరులు ఆలోచిస్తున్నారు, మేము ఉద్యోగాలు లేకే కదా ఈ వాలంటీర్ ఉద్యోగాలకు పరిమితం అయ్యాం. నా అక్క నా చెల్లి అంటున్నాడు, ఆ తమ్ముడు అంటున్నారు, వాళ్ళ బిడ్డల్ని లండన్ లో చదివేస్తున్నాడు, చెల్లెళ్ళని తమ్ముళ్ళని మాత్రం వాలంటీర్ ఉద్యోగాలకు పరిమితం చేస్తున్నాడు. ఏ విధంగా నువ్వు న్యాయం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు ఏ విధంగా నువ్వు నీ బిడ్డలకు న్యాయం చేసుకుంటున్నావు కానీ రాష్ట్రంలో ఉన్న తమ్ముళ్ళకు న్యాయం చేస్తున్నావా? ఆలోచిస్తున్నావా? వాళ్ళ దగ్గర భజన చేయించుకుంటూ ఒక ఇద్దరిని సెలెక్టివ్ గా మైక్ ఇచ్చేసేసి భజన చెయ్యండి, ఆడియన్స్ ని చూడండి, ఈయన ఎలా ఆడియన్స్ చూస్తూ భజన చేస్తాడో వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ చేస్తున్నాడు, ఆడియన్స్ ని చూస్తూ భజన చెయ్యి, నా గురించి చెప్పు. పసిబిడ్డ నుంచి ముసలి వాళ్ళ దాకా జగన్మోహన్ రెడ్డికి అందరికి న్యాయం చేశారంట. ఏ విధంగా సార్? మా బిడ్డల్ని వాలంటీర్లు కావాలని కోరుకుంటామా సార్? మా బిడ్డలకు అమ్మఒడి సక్రమంగా అందుతుందని మీరు చూస్తున్నారా సార్? ఎక్కడైనా ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఉందా సార్? ఇటువంటి ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటుందా? ఎవరన్నా సపోర్ట్ చేస్తారా? కేవలం ఆస్తుల నుంచి కాపాడుకోవడం కోసం, కేసుని తప్పించుకోవడం కోసం అధికారం వచ్చిన వ్యక్తి నువ్వు, మహానుభావుడు కావు, విషయం రాష్ట్ర ప్రజలు గమనించాలి. రైట్, కీర్తన గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మన శ్రీనివాసరెడ్డి గారు జాయిన్ అయ్యారు, సీనియర్ నాయకులు. వారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను మేడం, వచ్చిన బ్రేక్ తర్వాత. సాహసోపేతమైన చర్య సార్. ఎస్ శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం అండి. ఈ డిబేట్ లో ఉన్న సోదరి, తర్వాత ఆయన బ్రదర్ కూడా అందరికి నమస్కారం. ఈరోజు ఇంకో 10-15 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి, ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాబోతా ఉంది. మీరు కంటిన్యూ చేయండి సార్. ప్రజలు ఎప్పుడెప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలా అని కాచు కూర్చున్నారు. నేను ఇప్పుడే కడప నగరంలో ఒక ఏరియాకు పోయి వచ్చాను. అక్కడ సామాన్యులు కూడా ఇంత అరాచకమైన ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు చూడలేదు, ఒక 75 ఏళ్ల వయసున్న పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు. నేను ఎప్పుడు వైఎస్ఆర్కు ఓటేశాను, ఈ ఎన్నికల్లో మాత్రం వాళ్లకు ఓటు వేయను, తెలుగుదేశంకి వేస్తాను, చంద్రబాబు నాయుడు గారికి వేస్తానని మాట్లాడుతున్నాడు. ఇంత అరాచకమైన ప్రభుత్వము కేవలం ఒక్క ఛాన్స్ అని చెప్పి ఈరోజు రాష్ట్రాన్ని అంతా కూడా దోపిడీ చేసేశారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఎమ్మెల్యేల బృందం మొత్తం ఇసుక నుంచి, మట్టి నుంచి, భూముల నుంచి, లిక్కర్ నుంచి అన్ని రకాల అవినీతి చేసి పరిపృష్టిగా ఈరోజు కూర్చున్నారు ఎమ్మెల్యేలు. వాళ్ళకి ఈరోజు కొంతమందికి టికెట్లు లేవంటే చాలా ఆనందంగా ఇంటికి పోయి పడుకుంటున్నారు. ఈ 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా మనం కుటుంబాన్ని అంతా కూడా నిలబెట్టుకున్నాం, సంపాదించేశాం. ఇంకా మనకు ఏమి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చినా కూడా, మనం పోటీ పెట్టినా కూడా గెలవలేము, అంత ఒక స్పష్టత వచ్చేసింది వాళ్ళకు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నాకు తెలిసి స్పష్టత వచ్చినట్లుంది. ఆయన కూడా తట్టబొట్ట సర్దుకొని పోయేదానికి సిద్ధం అని చెప్పి ప్రకటనలు చేస్తున్నాడు, మనం చూస్తూనే ఉన్నాం. సిద్ధం అనేది దేనికంటున్నాడు ఆయన? తట్టబొట్ట సిద్ధమని, తట్టబొట్ట సర్దుకొని పోయేదానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రజలు కూడా ఆయన ఇంటికి పంపించేదానికి సంసిద్ధంగా ఉన్నారు. ఏంటండి, వాలంటీర్లు పెట్టుకుంటాడు, వాళ్ళతో ఒక బెదిరింపులు చేస్తారు ఓటర్లను,
ఓటు వేయమని తెలిస్తే వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలన్నీ కట్ చేస్తాడు. ఈరోజు మేము ఒకసారి ఎన్నికల ప్రచారంలో పోతా ఉంటే ఎక్కడ చూసినా మాకు పెన్షన్లు గతంలో వచ్చేటి ఇప్పుడు రావడంలే అని వృద్ధులు వితంతులు వికలాంగులు చెప్తా ఉంటే బాధ కలుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక్కసారి 200 రూపాయలను 5 ఏళ్లలో 2000 చేశాడు ఆయన. ఈరోజు ఈ 5 ఏళ్లలో సంవత్సరానికి ముష్టి పడేసినట్టు 250 రూపాయలు పడేస్తున్నాడు. ఇప్పటికీ 5 ఏళ్లకు 3000 చేరింది. అది వాళ్ళేమో మట్టిని కూడా లిక్కర్ వదిలేయండి, భూములు వదిలేయండి, అన్నీ తినేశారు, మట్టిని కూడా మింగేస్తున్నారు. చివరికి ఎట్లయిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే అత్యంత సంపన్నమైన రాజకీయ నాయకుడు అయిపోయినాడు, ప్రజలేమో పేదవాళ్ళు అయిపోయినారు. చాక్లెట్ ఇచ్చి పేద ప్రజలకు చాక్లెట్ ఇచ్చి నెక్లెస్లు కొట్టేస్తున్నాడు ఆయన. అంటే ఒక చాక్లెట్ తాయిలం ఇస్తున్నా అని చెప్పి బట్టను నెక్లెస్లు అమ్ముకునే పరిస్థితికి పోయినారు ఆడవాళ్ళు. ఇది ఈ ప్రభుత్వము, ఈ పరిపాలన, ఈ అరాచకం, ముఖ్యంగా అరాచకం. ఎక్కడ చూసినా అరాచకం రాజ్యం వెళ్తూ ఉంది. వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళ మనుషులు మాట్లాడుతున్న మాటలు వింటూ ఉంటే పత్రికల్లో రాయలేని పదజాలాలు, మనం మాట్లాడలేని పదజాలాలు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు బెదిరింపులు, ఎంత అరాచకానికి దారి తీశాయంటే ఈయన ఇన్ని 124 బటన్లు వచ్చినా అని చెప్తా ఉన్నాడు ఈయన. రేపు ఎన్నికల్లో ఒకటే ఒక బటన్ వస్తారు ప్రజలు, ఈయనను స్వయంగా ఇంటికి పంపించేస్తారు. కడప జిల్లాలో కూడా ఆయన అన్ని స్థానాల్లో కూడా ఇంటికి పంపించడానికి ఏర్పాటు చేస్తున్నారు ప్రజలు. ఒక్క ఛాన్స్ అని చెప్పి మోసం చేసి ప్రజలను అన్ని రకాలుగా ముంచిన ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్లా ముఖ్యమంత్రి గారిని ఇంకా గతంలో ఎప్పుడు చూసింటారు, ఇంకా భవిష్యత్తులో కూడా ఇట్లాంటివన్నీ చూడరు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను శ్రీనివాస రెడ్డి గారు. రాష్ట్రం మాత్రం అప్పుల పాలు అయిపోయింది. నెల నెల 4000 కోట్లు 3000 కోట్లు అప్పు తెస్తున్నాడు. రేపు మార్చి ఏప్రిల్లో కూడా, ఈ మార్చిలో కూడా పూట గడవని పరిస్థితికి వస్తా ఉంది. రైట్ సార్. మరి రిజర్వ్ బ్యాంక్ ఎందుకు అప్పులు ఇస్తా ఉందో తెలియడంలే. ఇంకా ఆపేస్తారులేండి, వాళ్ళు కూడా ఆపేస్తారు, వాళ్ళకు కూడా నిజాలు తెలిసిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిచేది లేదు, వాళ్ళ ఎంపీలు మనకు సహకారం అందించేది లేదు అని చెప్పేసి ఆల్రెడీ దే హావ్ టేకన్ డిసిషన్ సార్. దుర్గా శ్రీరామ్ గారు, శ్రీనివాసులరెడ్డి గారు చెప్పిన తర్వాత ఒక విషయం మీ దృష్టి తీసుకొస్తాను నేను. ఈ మధ్య నర్సరావుపేట పార్లమెంట్ క్యాండిడేట్ వైసీపీ తరఫున ఎక్కడో నెల్లూరులో ఉన్న అనిల్ కుమార్ యాదవ్ గారిని తీసుకొచ్చి పెట్టారు. వారు నిన్న పర్యటిస్తూ నర్సరావుపేటలో చెప్పింది ఏంటంటే, ఓడిపోయే సీట్లో ఇచ్చినా నేను నిలబడతాను, వేరే గత్యంతరం లేదు. అనిల్ కుమార్ యాదవ్ గారు ఎన్ని అరాచకాలు చేశారో, ఎంత అవినీతి చేశారో, పోలవరం మీద ఎన్ని అబద్ధాలు మాట్లాడారో అందరికీ తెలుసు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రికార్డు ఉంది కాబట్టి, పోటీ చేయకపోతే అవన్నీ లాక్కుంటారు కాబట్టి, ఓడిపోయే సీట్లు అయినా సరే నేను పోటీ చేస్తానని చెప్పారు. అంటే నర్సరావుపేట పార్లమెంటు ఆల్రెడీ వైసీపీ ఓడిపోయినట్టే లెక్క వారి మాటలను బట్టే. ఇక నెల్లూరు జిల్లాకు చెందిన అందరూ కూడా, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఇలా చూస్తున్నట్టయితే రాజకీయంగా నాలెడ్జ్ ఉన్న రెడ్డి సామాజిక వర్గం కానివ్వండి, ప్రజలతో మమేకమైన రెడ్డి సామాజిక వర్గం కానివ్వండి, అందరికీ మించి ఆనం ఫ్యామిలీ కానివ్వండి రామనారాయణ రెడ్డి గారితో సహా ఆ పార్టీకి బై 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 కొట్టేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి శరాఘాతం. తర్వాత మీరు చెప్పినట్టుగా మిగతా ఎన్ని దొంగ ఓట్లు తీసేయడం కానివ్వండి, లేకపోతే ఇవాళ క్విడ్ ప్రోకో కానివ్వండి, ఇక బాండ్స్ కానివ్వండి, మరి వాలంటీర్స్ కానివ్వండి, చాలా వచ్చాయి. మరి బొత్స ఝాన్సీ గారు కూడా నాకు తెలిసి ఓడిపోయే సీట్ ఎందుకు తీసుకున్నారో తెలీదు, ఏమైనా బొత్స సత్యనారాయణ గారు ఏమన్నా లాస్ట్ మినిట్లో చూద్దాంలే ముందు కాపాడుకుందాం అని చెప్పారు. ప్లీజ్ సార్. అంటే ఇప్పుడు మనం కొన్ని సినిమాలు చూస్తూ ఉంటాం సాంబశివరావు గారు, ఎందుకు హిట్ అవుతాయో తెలీదు. ఆ హిట్ సినిమాలు అన్ని అద్భుతంగా కుదురుతాయి, పాటలు అద్భుతంగా ఉంటాయి, డైలాగులు అద్భుతంగా ఉంటాయి, కథ అద్భుతంగా ఉంటుంది, మంచి మంచి ఆర్టిస్టులు పాడతారు, అట్లా మంచి డైరెక్టర్ ఉంటాడు, అది సూపర్ హిట్ అయిపోతాయి. కానీ కొన్ని సినిమాలు ఇలా అన్నీ ఉన్నా కూడా ఫ్లాప్ అవుతాయి. అలాంటి సినిమాలకి ఎంత పెద్దవాళ్ళకి రెమ్యునరేషన్ ఇచ్చి పెట్టినా కూడా ఎందుకో తెలియదు, డైలాగులు బాగుండవు, సీన్లు బాగుండవు, మళ్ళీ అంతకుముందు హిట్ కొట్టిన డైరెక్టర్లే ఉంటారు,
ఏసి డైలాగులు బాగుండవు, సీన్లు బాగుండవు, అసలు పాటలు బాగుండవు, ఎందుకు వచ్చేవారు బాబు ఈ సినిమా కానీ. అలాగా ఫ్లాప్ అయిపోయే సినిమాలు అన్నీ కూడా కలిసి వస్తాయి. ఫ్లాప్ అవడానికి సరిపడ ఏమేం కావాలో అవన్నీ కూడా కలిసి వస్తాయి. ఇవాళ అట్లాగా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు 2024 ఎలక్షన్లకు వెళ్ళే టైంకి ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యే సినిమాకి ఏమేం కావాలో అట్లాంటివన్నీ ఎలా సమకూరుతాయో ఇక్కడ ఈ ప్రభుత్వానికి లేదంటే ఈ పార్టీకి అన్ని అలా వచ్చేస్తున్నాయి. ఎందుకో తెలియదు. మరి ఇందాక మనం మాట్లాడుకున్నాం ఈసీ ఎలాగా ఆంక్షలు పెట్టేస్తుందో చూసాం. అలాగే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎమ్మెల్యేలు ఎంపీలు అసలు బయటపడిపోదామని చెప్పి నెల్లూరు జిల్లాని ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. లాస్ట్ టైం అసలు ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసి మొత్తం వన్ సైడెడ్గా వెళ్ళిన వైసీపీకి వన్ సైడెడ్గా వెళ్ళిన ప్రాంతంలో ఎంపీలు బయటకు వచ్చేస్తున్నారు, ఎమ్మెల్యేలు బయటకు వచ్చేస్తున్నారు, ఇచ్చిన వాళ్ళు ఏమో మేము ఓడిపోతామని వాళ్లే చెప్పేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితి అంతా చూడండి, ఎంత ఎక్కడైతే వాళ్ళు అధికారాన్ని చలాయించారో అదే ప్రాంతంలో ఇప్పుడు అధపాతాళానికి వెళ్ళిపోయే పరిస్థితి పార్టీ. ఇలా కుదురుతాయి అన్ని. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళారు, ఏమైంది? ఢిల్లీ వెళ్తే అమిత్ షా గారితో మాట్లాడటానికి కూడా అవకాశం లేకుండా వెనక్కి వచ్చేయాల్సి వచ్చింది. ఇలా కుదురుతాయి అన్నమాట అన్ని. అంటే క్లియర్ గా అందరికీ తెలిసి, ఇందాక నేను చెప్పాను కదా ఆల్రెడీ వాలంటీర్లే మాట్లాడుకుంటున్నారు ఇక మా ఉద్యోగాలు ఉంటాయో ఉండవు డౌట్ లో పడిపోయాం మేమని. అంటే ఏంటి, అందరికీ అర్థమైపోయింది ఈ ప్రభుత్వం వెళ్ళిపోతుంది అని. అట్లా కుదిరిపోతాయి. ఎందుకంటే ఇంక అంతే, వాళ్ళు చేసిన పనులు, వాళ్ళ వ్యవహార శైలి ఇన్ని సంవత్సరాలు చూసిన తర్వాత, 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు చూసేసిన తర్వాత అయిపోయింది. ఇంకేముంది, వారం రోజులు మాక్సిమం 10 రోజులు తర్వాత అసలు ఏదో అబద్ధం ముఖ్యమంత్రి అంతే తప్ప ఇంకా అసలు ప్రభుత్వం లేదు, వ్యవహారం లేదు, వాళ్ళు ఏం చేయడానికి లేదు. వారం 10 రోజులు మాత్రం, ఈ వారం 10 రోజుల కోసం ఇంకెందుకులే అని చెప్పి వాలంటీర్ల దగ్గర నుంచి వాళ్లే రివర్స్ అయిపోతుంటే ఈ వారం 10 రోజుల తర్వాత చూడండి అసలు మొత్తం అంతా తమాషా కనబడుతుంది. మొత్తం పోలీసులు అందరూ రివర్స్ అయిపోతారు. ఈ వారం 10 రోజులు మాత్రమే పోలీసులు కూడా వీళ్ళు చెప్పినట్టు చేసేది. వారం 10 రోజుల తర్వాత అసలు సినిమా కనబడుతుంది. అప్పుడు ఏంట్రా బాబు ఇవన్నీ, మనం నిన్నటిదాకా మన చెప్పు చేతుల్లో ఉన్న వ్యవస్థలైనా ఏంటి ఇలా మారిపోయినాయని. అట్లాంటి పరిస్థితులు వచ్చేస్తాయి అంటే ఓవరాల్ గా ప్రకృతి ఈ విధంగా డైవర్ట్ చేసేస్తోంది. శ్రీరామ్ గారు, శ్రీరామ్ గారు, ఇక్కడ తెలంగాణలో కూడా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే వరకు ఒక రకంగా ఉంది, ఆ తర్వాత ప్రజల స్పందన వేరే రకంగా ఉంది. అక్కడ కూడా షెడ్యూల్ ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి చుక్కలు చూపించడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. నెంబర్ వన్ అంటే మీరు చెప్పినట్టు సినిమాతో పోల్చినట్టయితే ఇంటర్వెల్ అయిపోయిందా సార్, చివరికి వచ్చిందా సినిమా? ఇక క్లైమాక్స్ డైవర్ట్ చేయడానికి అసలు ఆ డైరెక్టర్కి రావట్లేదు. ఇంకొకటి, ఇదే డైరెక్టర్ అంతకుముందు హిట్ కొట్టిన డైరెక్టర్, 2019 హిట్ కొట్టిన డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు తన ఎవరిని పెట్టుకోవాలో అర్థం కాక ఈ క్యారెక్టర్లన్నీ మార్చేస్తున్నాడు. ఒక హీరోయిన్ పెట్టుకుందామని ఇంకో హీరోయిన్ పెట్టుకుంటున్నాడు, ఒక హీరోయిన్ పెట్టుకుందామని అతను తీసేసి ఇంకో హీరోయిన్ పెట్టుకుంటున్నాడు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరినీ మార్చేస్తున్నాడు. పూర్తిగా కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయాడు అదే డైరెక్టర్. అంటే చూసారా ఫ్లాప్కి ఎలాగా ముహూర్తం అలా వచ్చేస్తుంది అనమాట, ఆ ముహూర్త బలం అలా వచ్చేస్తుంది. అందువల్ల క్లియర్ గా గట్టిగా కనబడుతుంది, ప్రకృతి కూడా అటువైపు డైవర్ట్ చేస్తుంది. ఖచ్చితంగా అందరికీ కూడా సింప్టమ్స్ అన్ని కనబడిపోతున్నాయి. ఇది ప్రజలకు కూడా కనబడిపోయింది, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆయనే కోరాడు నా కోసం 2 బటన్లు నొక్కండి, ఒకటి ఎంపీకి ఒక ఎమ్మెల్యేకి 2 బటన్లు మీరు కష్టపడి నొక్కండి అంటున్నారు. కష్టపడి ఆ బటన్ మాత్రం ఎట్టి పరిస్థితులు నొక్కుతారు. ఈయన ఏదైతే ఒక ఇంగ్లీష్ ఛానల్కి ఇంగ్లీష్ దాంట్లో ఇంటర్వ్యూ చెప్పాడు, సరే మిగతా ఇంటర్వ్యూ అయితే నవ్వు వస్తుంది కానీ సరే నేను సంతోషంగా దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నానన్నాడు. సో ఆయన్ని సంతోషంగా దింపేయడానికి ఖచ్చితంగా బటన్ నొక్కడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. కరెక్టే సార్, మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు, నేను దిగిపోవడానికి సంతోషంగా ఉన్నాను, ఇక ఎన్నికలు ఎప్పుడైతే అప్పుడు నేను దిగిపోవడం ఖాయం, నేను ఓడిపోవడం ఖాయం, హైదరాబాద్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవడం ఖాయం అని ఎందుకు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆ రోజే వైసీపీ ఓడిపోయింది, పతనం అంచున జగన్ అనే టైటిల్ కరెక్ట్గా మా వాళ్ళు పెట్టారు. రెండోది, అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ఓడిపోయే సీటు నాకు ఇచ్చారు, అయినా నాకు సంతోషం అంటున్నారు. వల్లభనేని వంశీ గారు అండ్ నాని గారికి సీట్లు ఉన్నాయో లేదో తెలియట్లేదు, ఎవరు తిట్టారో. జోగి రమేష్ గారు బూతులు తిట్టి కర్రలు తీసుకొని మాజీ ముఖ్యమంత్రి గారి ఇంటి మీదకి వెళ్తే వారికి సీటు ఉందో లేదో తెలియదు, అది కూడా ఓడిపోయే సీట్లు. ఓడిపోయే సీట్లన్నీ మరి ఎవరెవరికి ఇస్తున్నారో ఈ పాటికి చూసాం మనం. ఇక షిరిడి సాయి ఎలక్ట్రికల్ గురించి వచ్చిన బ్రేక్ తర్వాత మాట్లాడతాం. కీర్తన మేడం ఆన్సర్ చెప్తారు దానికి. కీర్తన మేడం, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే స్టేట్మెంట్ ఇచ్చారు మేడం, ఇసుక దోపిడీ చాలా జరిగింది, మద్యం దోపిడీ చాలా జరిగింది, అవినీతి కార్యక్రమాలు బాగా జరిగాయి, ఆ డబ్బుతో జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి అధికారంలోకి వద్దాం అనుకుంటున్నారు, జాగ్రత్త వహించండి, ఎక్కడికక్కడ నిలదీయండి అని చెప్పారు.
రెండో విషయం, జగన్మోహన్ రెడ్డి గారికి నిన్నటి వరకు అత్యంత సన్నిహితులు, రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఆప్తులు. బాలశౌరి మచిలీపట్నం ఎంపీ గారు ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. షిరిడీ సాయి ఎలక్ట్రికల్ సంస్థ నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ విజయసాయిరెడ్డి గారి బంధువులది, ఆయన అనుమాయులది. 23,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, అప్పనంగా దోచిపెట్టారు, ప్రభుత్వ ఆస్తులు దోచిపెడుతున్నారు, ఈ సంస్థ మీద ఎంక్వైరీ జరగాలని చెప్పి మనకి స్క్రోలింగ్ వస్తుంది, వారు మాట్లాడిందే. బాలశౌరి గారు ఒక మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆ పార్టీ గురించి, నిర్మాణం గురించి, మిగతా అన్ని విషయాలు నాకు తెలిసినంతగా ఎక్కడా తెలియదు, నా గురించి కనుక మాట్లాడితే, రాజకీయాలు చేస్తే అవన్నీ బయట పెడతాన్నారు. బయట పెట్టాల్సిందే. 23,000 కోట్ల రూపాయల స్కామ్ ఒక్క స్కీమ్లో జరిగిందంటే మరి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం దోచుకుందో మరి మీలాంటి వాళ్ళే చెప్పాలి. ఇది మచ్చుకక మాత్రం బయటపడింది సార్. గతంలో విజయసాయిరెడ్డి గారు అల్లుడు గారు ఎన్ని స్కామ్లో ఇరుక్కున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు తల బినామీలు ఎన్ని స్కామ్లో ఉన్నారో మీకు తెలుసు. ఈరోజు లిక్కర్, చీప్ లిక్కర్ అందుబాటులో చేసిన కంపెనీలు కూడా ఎన్ని స్కామ్లో ఉన్నాయో, వాటి తాలూకు డబ్బులు కూడా మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం మారితే ఇవన్నీ బయట వస్తాయన్న భయంతోనే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని 100 కోట్లైనా ఖర్చు పెట్టి ఈసారి గెలవాలని ట్రై చేస్తున్నారు. ఆ విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన ఎంత డబ్బు పెట్టినా కొనేద్దాం ప్రజలను అనుకుంటున్నారు, కానీ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఆయనకు అర్థమవుతుంది. అందుకే ఒకరినొక చోటి ఇంకో చోటి మారుస్తున్నారు. ఈ రోజు మీరు అన్నారు అనిల్ యాదవ్ గారు, అనిల్ యాదవ్ గారు గతంలో ఒక ఎలివేషన్ మాట మనందరికి గుర్తుకుంది, అసెంబ్లీ సాక్షిగా 1% 0.5% కాదు కొత్త బట్టలు పెట్టి మరీ పెడతాను. ఆ ఎలివేషన్లు అక్కడికే పరిమితం అయిపోయాయి. వాస్తవ రూపంలో ఇద్దరు ఇరిగేషన్ మినిస్టర్స్ చేసింది ఏమీ లేదు సార్. ఇటువంటి వాళ్ళు ఏ మొహం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళి గెలుస్తారు చెప్పండి. ప్రతి మంత్రికి ఇదే పొజిషన్, ప్రతి ఎమ్మెల్యే సిచ్యువేషన్ ఇదే. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా గెలవరేమో అన్న ఆలోచన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ భయంతోనే మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరికి వ్యతిరేకత ఉంది సార్ ఈరోజు వైసీపీలో. అక్రమంగా అన్యాయంగా ఆడబిడ్డలని ఈరోజు వాళ్ళ పుస్తలు తాడితే తాకట్టు పెట్టి మధ్యాహ్నానికి బానిసనైన మగవాళ్ళని కాపాడుకోలేక వాళ్ళ పాపమే ఈరోజు ఈ తగులుతుంది వీళ్ళందరికీ. వాళ్ళ ఆ వినాశనానికి, జగన్మోహన్ రెడ్డి గారి వినాశనానికి కారకులే ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళలు. ఇంతకుముందు శ్రీనివాస్ అన్న ఒక మాట అన్నారు, చాక్లెట్లు ఇచ్చి నెక్లెస్లు దొబ్బేస్తున్నారు. నిజమైన మాట సార్ అది. ఈరోజు వాళ్ళు ఇచ్చిన సంక్షేమం మాకు నెలకి 300 రూపాయలు కాదు, కనీసము సంవత్సరం పొద్దున మీరు చూస్తే ఆ 10,000 ఏ లెక్కన సరిపోతుంది సార్? అటువంటి 10,000 రూపాయలు సంక్షేమ పథకం మాకు ఇచ్చి ఈ రోజు మా దగ్గర నుంచి చెత్త పన్ను రూపంలో వసూలు చేస్తున్నాడు, ఇంటి పన్ను రూపంలో వసూలు చేస్తున్నాడు, రిజిస్ట్రేషన్ ఛార్జీ రూపంలో వసూలు చేస్తున్నాడు, సరుకుల రూపంలో వసూలు చేస్తున్నాడు, పెట్రోల్ డీజిల్ రూపంలో వసూలు చేస్తున్నాడు. అసలు ఎన్ని విధాలుగా మా దగ్గర నుంచి దోచుకోవాలి, అన్ని విధాలుగా దోచుకుంటూ మా భర్తల ఆరోగ్యాలు పాడు చేసే విధంగా చీప్ లిక్కర్ని తీసుకొని వచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తూ మా బిడ్డల్ని గంజాయిలకు బానిసలు చేస్తూ ఉద్యోగాలు లేకుండా, ఉపాధి లేకుండా, వాలంటీర్ ఉద్యోగాలు పరిమితం చేస్తూ ఏ విధంగా ఏ వర్గానికి న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అప్పనంగా దోచుకోవడం కోసం మాత్రం ఈ ప్రభుత్వం ఉంది. ఇటువంటి ప్రభుత్వాన్ని నిజంగా బటన్ నొక్కే, ఏ బటన్ జగన్మోహన్ రెడ్డి గారు మా డబ్బుతో నొక్కుతున్నారు అదే బటన్ నొక్కి జవాబు చెప్తారు ఈసారి ఖచ్చితంగా. మీరు చూసుకోండి ఏదైతే తెలంగాణ జరిగిందో అదే రిపీట్ అవుద్ది ఏపీలో కూడా. ఖచ్చితంగా ప్రజలు చాలా వివేకంతో ఉన్నారు, మార్పు కోరుకుంటున్నారు. ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారంటే మా తరఫున మాట్లాడే నాయకులు లేరు సార్. ఈరోజు వాళ్ళ తరఫున మాట్లాడే నాయకులను కూడా దూరం చేసేస్తున్నారు, కేసుల మీద కేసులు. అసలు ఏ విధంగా కూడా వాళ్ళకి సహాయపడకూడదు, వాళ్ళు ఏ దిక్కు లేకుండా నన్నే ఆశ్రయించాలి, నేనే వాళ్ళకి దిక్కు అనుకొని బ్రతకాలి, నేను ఏం చేసినా కరెక్ట్ అనే మనుషులే ఉండాలి, సలహాదారుల రూపంలో తప్పుల్ని ప్రోత్సహించే వాళ్ళే ఉండాలి, పొరపాటుతో మాట్లాడుతున్నానని సమర్థించే సలహాదారులు ఉండాలి. రాజధాని పేరుతో మీ అందరికి గుర్తుకు లేదా సార్ ఎలాంటి మూడు ముక్కలు ఆడాడారు, ఆ రైతుల్ని ఎలా ఇబ్బంది పెట్టారు, వాళ్ళ కన్నీళ్ళు ఎలా పోతుంది. ఈరోజు చూస్తూ కూడా చలించకుండా ఇంకా కొత్త కొత్త స్ట్రాటజీతో వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తున్నారు ముఖ్యమంత్రి సార్. ప్రతి స్కామ్ ఎవరైతే చేశారో, ప్రజాధనాన్ని ఎవరైతే దుర్వినియోగం చేసి వాడుకున్నారో వాళ్ళందరి చిట్ట పవన్ కళ్యాణ్ గారి దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది సార్. వాళ్ళని వేరే పనే మేము అధికారంలోకి వచ్చేసి చేస్తాం, ప్రజలకు మంచి పరిపాలన అందిస్తాం. శ్రీనివాస్ రెడ్డి గారు, రెండు విషయాలు. అమరావతి ఫైల్స్ నేను ట్రయల్ చూశాను సార్, ట్రైలర్ చూశాను. చాలా ఘోరమైన పరిస్థితి. అంటే మా బ్యూరో చీఫ్ రమేష్ గారు కానివ్వండి, ప్రసాద్ కానివ్వండి, మిగతా వాళ్ళంతా కూడా, మా గుంటూరు రవీంద్ర, వీళ్ళంతా కష్టపడ్డారు సార్. ప్రతి అంశం మా దృష్టికి తీసుకొచ్చారు, హెడ్ ఆఫీస్కి చేరవేశారు. కానీ ఇంకా అరాచకాలు. వాళ్ళు కొంతమంది మహిళలు చెప్తుంటే ఆ డైరెక్టర్ గారు, ఆ ప్రొడ్యూసర్ గారు మా TV5 స్టూడియోలో కలనీలు పెట్టుకున్నారు సార్. ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయండి, కొన్ని బయటకు చెప్పుకోలేము, కొన్ని సినిమాగా తీయలేము. అంత ఘోరంగా ప్రవర్తించారు. పోలీసు దుస్తుల్లో కొంతమంది వైసీపీ నాయకులు దూరి కూడా అరాచకం చేశారు అని చెప్తుంటే అసలు నిజంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా, ఆంధ్రప్రదేశ్ దానికి అతీతమా అనే భావన కూడా కలుగుతుంది. అలాగే షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్
తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఈ సంస్థ మీద ఆరోపణలు చేస్తూనే ఉంది, నిజాలు చెప్తూనే ఉంది. కానీ ఇవాళ నేరుగా ఇంకా వైసీపీ ఎంపీగా ఉన్న బాలశౌరి గారు నిజాన్ని చెప్పేశారు. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రతి విమర్శ కూడా కరెక్టే, ప్రతి అవినీతి కార్యక్రమం కూడా కరెక్టే అని వైసీపీ నాయకులు చెప్తున్నారు. శ్రీనివాసరెడ్డి గారు, సంసర్ గారు సార్, జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం నెరవేరిందండి. ఆయన ఒక్క ఛాన్స్ అడిగాడు, ఒకటే ఒకసారి ఛాన్స్ అడిగింది ఆయన, మళ్ళీ మళ్ళీ అడగలే. ఆ ఛాన్స్ ప్రకారం ప్రజలు ఆయనకు పట్టం కట్టారు, ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు అయ్యాడు, పెద్ద షావుకారి కావాలనుకున్నాడు, దేశంలో అతిపెద్ద రాజకీయ వ్యాపారి కోటీశ్వరుడు కావాలనుకున్నాడు, ప్రభుత్వ ధనాన్ని అంతి స్కాముల రూపంలో దోచుకు తినేశాడు. ఆయన 2 ఆర్థిక ఆశయం కూడా నెరవేరింది. 3వది ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకున్నాడు, దాంట్లో భాగంగా రాజధాని లేని రాష్ట్రాన్ని చేయాలనుకున్నాడు. విశాఖపట్నం అన్నాడు అదనాడు. ఇప్పుడు లాస్ట్కు వాళ్ళ మంత్రివర్గ సహచరులు ఎంపీలు హైదరాబాద్కు రాజధాని కావాలంట. అంటే పక్క రాష్ట్రంలో ఉన్న రాజధాని మనది అని చెప్పుకుంటే ఇది దుస్థితికి వచ్చింది. హైదరాబాదు వాళ్ళకి ఎక్స్టెన్షన్ కావాలంట. అంటే అమరావతి అక్కర్లేదు, విశాఖపట్నం అక్కర్లేదు. మొన్నటి వరకు విశాఖపట్నం చెప్పి అక్కడ కూడా 300-400 కోట్లు తగలగట్టి ఆడ బంగ్లా కట్టాడు. ఇప్పుడు ఆ బంగ్లాలో ఎవరున్నారో ఏమో తెలీదు. ఒక 500 కోట్లు ఖర్చు పెట్టుంటున్నాడు ఆ చుట్టుపక్కల ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అంతా. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ కావాలంటారు వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి, తర్వాత సుబ్బారెడ్డి సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతున్నారో ఏమవుతా ఉందో అర్థం కావడంలే. ఎవరికి పడితే వాళ్ళకి భూములు అలోకేషన్ చేస్తాడు. ఇప్పుడే చెప్తున్నారు బాలశౌరి గారు, చూస్తున్నా నేను కూడా టీవీ, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కు కడపలో కూడా ఒక 60 ఎకరాలు ఐటీ కోసం సేకరించిన భూములు వాళ్ళకి అంటకట్టేసినారు. ఇంకా ఎక్కడున్న నీటిపారుదల డ్యామ్స్లో ఉండే బ్యాక్ వాటర్లు, గీక్ వాటర్లు, రివర్స్ పంపింగ్లు అని చెప్పి మొత్తం ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రైవేట్ పరం చేసుకుంటా ఉన్నాడు. దాంట్లో ఆయన కూడా ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యులు కూడా ఒక భాగస్వాములే. ఈ విధంగా ఇంకొక 15 రోజులు ఛాన్స్ ఉంది వాళ్లకు. 15 రోజులు ఎలక్షన్ కోడ్ వస్తూ ఉంది. అంతవరకు ఎన్ని ఎన్ని అవకాశాలు ఉన్నాయో దోచుకు తినేదానికి క్యాబినెట్లో పెట్టడము, దోచుకు తినే పనిలో ఉన్నారు. ఇంకా ఈ 15 రోజులు వాళ్ళకి అడ్డు అదుపు లేదు. ప్రతిరోజు కొత్త కొత్త జీవోలు వస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న భూములన్నీ ఇంకా ఆర్డీఓల మీద, ఎంఆర్ఓల మీద ఒత్తిళ్ళు వస్తూనే ఉన్నాయి. అక్కడ భూములు ఆన్లైన్ చేయండి, ఇక్కడ భూములు ఆన్లైన్ చేయండి అని. మొత్తం మీద ఈ అధికారులు ఎవరైతే ఇవన్నీ చేశారో వీళ్ళందరూ కూడా రేపు ప్రభుత్వం మారిన తర్వాత ఎంతమంది చట్టపరమైన చర్యలకు లోనవుతారో వాళ్ళందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ 15 రోజులన్నా రాష్ట్రాన్ని కాపాడండి అయ్యా వాళ్ళ బారి నుంచి అని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. మొత్తం మీద పతనావస్థకు జగన్మోహన్ రెడ్డి సర్కారు, దాంట్లో అనుమానం లేదు. ఆయన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆయన సామాజిక వర్గమైన రెడ్డి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈరోజు పార్టీని వదిలిపోతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, పతనావస్థకు ఏ విధంగా వచ్చిందో మీరు ఆలోచించుకోవచ్చు. ప్రజలు కూడా ఆలోచించాలా. మొత్తం మీద రాష్ట్రం మాత్రం దివాలా తీసేసిందండి. శ్రీనివాసరెడ్డి గారు, పరిపాలన మీరు చెప్పింది వాస్తవం సార్. ప్రజలు కూడా ఆలోచించారు. అంటే ఓ 4-5 మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం, లేదంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ పార్టీలో కొనసాగుతున్నారు తప్ప మిగతా గొప్ప రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నారు, బయటకు వచ్చేశారు. వారి విధానాలు నచ్చక, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న పద్ధతులు నచ్చక, అమరావతి మహిళల మీద అరాచకాలు చూసి ఓర్చుకోలేక, కంప్లీట్ ఎప్పటికవుతుందో తెలవని పోలవరం చూసి బాధపడుతూ, రోడ్లు చూసి బాధపడుతూ, లిక్కరు మద్యం ఇసుక ఇవన్నీ దోపిడీ చూసి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారిన మేమంతా ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉంది
ఇలాంటి వాడి కోసం మేము, ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేమంతా కష్టపడ్డది అని బాధపడుతున్న కమ్యూనిటీల్లో ఇవాళ రెడ్డి సామాజిక వర్గం అగ్రగణ్యాన్ని ఉన్నమాట వాస్తవం సార్. దానికి మీ రాజకీయ కుటుంబం, మీరు గ్రామం నుంచి స్టేట్ దాకా మీకు తెలవందే ఉండదు, తెలవని నియోజకవర్గాలు ఏముండవు. ఎస్ దుర్గా గారు, లాస్ట్ ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. వారిద్దరం మాట్లాడింది. ఎస్ సార్, దుర్గా శ్రీరామ్ గారు. అదే ఇందాక చెప్పినట్టు ఒక చీమ కథ ఒకటి గుర్తొస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నోటం బట్టి, మిగతా వాళ్ళ నోటం బట్టి మేము దిగిపోతామన్న మాట వినబడుతుంటే, చీమ ఒక మనిషిని చంపేయాలని చెప్పి పథకం వేసిందంట. దేవుడికి పెద్ద పూజ చేసి దేవుడు ప్రత్యక్షం అయిన తర్వాత నేను మనిషిని చంపేస్తే మనిషి చచ్చిపోవాలని అమ్మాయి చీమ యొక్క ఉద్దేశం. కానీ ఈ ఉద్దేశాన్ని భగవంతుడు గమనించాడు, గమనించి చిన్న టంగ్ ట్విస్ట్ అయ్యేలా చేశాడట. చేసేసరికి అది చివరికి దేవుడు ప్రత్యక్షం అయిన తర్వాత ఏం కోరుకుందంటే, నేను మనిషిని కొట్టంగానే చచ్చిపోవాలి అంది. అంటే వెంటనే తదాస్తు అన్నాడు. అంటే మనిషిని కొట్టంగానే పట్మని అదే చచ్చిపోతుంది, దెబ్బకు దెబ్బ వేయంగానే చీమ చచ్చిపోతుంది. ఇప్పుడు అలాగే మీరు గమనించండి, మొన్న తెలంగాణ ఎలక్షన్ లో కూడా కేసీఆర్ గారు నోటి వెంబడి వచ్చింది, నేను దిగిపోతే ఏమవుతుంది, నేను ఇంట్లో కూర్చుంటా, నాకేముంది, నా ఫామ్ హౌస్ లో కూర్చుంటాను ప్రశాంతంగా అని మాట వచ్చింది. ఇమ్మీడియట్ గా ఆయన దిగిపోవాల్సి వచ్చింది. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పైన తదాస్తు దేవతలు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నది వెంటనే తదాస్తు అన్నారు, నేను దిగిపోతాను సంతోషంగా దిగిపోతాను తదాస్తు దేవతలు ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఆ స్థాయికి వచ్చేసారు, మేము ఓడిపోతున్నాం ఓడిపోతున్నాం అని చెప్పి. సో అందరూ తదాస్తు దేవతలు అందరూ సిద్ధంగా. మేము హైదరాబాద్ లో లోటస్ పాండ్ లో మేము చాలా గౌరవప్రదంగా చూసుకుంటాం, ఎటువంటి సమస్య లేకుండా చూసుకుంటాం. అంటే వారు మాజీ ముఖ్యమంత్రిగా హైదరాబాద్లో హ్యాపీగా ఉండటానికి కూడా ఇక్కడ మరి కల రంగులు కూడా ఇస్తున్నట్టుగా సమాచారం ఉంది. నేనైతే చూడలేదు, నేను ఇప్పుడు ఆ ఇంటి పరిసరాలు కూడా పోలేదు. చూద్దాం ఏం జరగబోతుందో. చర్చలో పాల్గొన్న సీనియర్ నాయకులు శ్రీనివాసరెడ్డి గారికి, దుర్గా శ్రీరామ్ గారికి, మేడం కీర్తన్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ టాప్ స్టోరీ.